నెల్లూరు జిల్లా సంఘం మండల సమీపంలో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడిన వృద్ధుడు చెట్ల కొమ్మలు పట్టుకుని రాత్రంతా జాగారం చేశాడు ఉదయం వృద్ధుడు కేకలు వేయగా అది విన్న స్థానికుల సహకారంతో బయటకు తీసుకువచ్చారు మహమ్మదాపురం గ్రామానికి చెందిన ఓరుగుంట వెంకట సుబ్బారెడ్డి అనే వృద్ధుడు పని నిమిత్తం సంఘంలో వారి బంధువులింటికి వస్తూ మార్గం మధ్యలో కనిగిరి రిజర్వాయర్కు కు కావలి కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు నీటి ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయాడు వృద్ధుడు కావడం వల్ల అక్కడి నుంచి రాలేక రాత్రంతా అక్కడ ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ కాపాడండి కాపాడండి అంటూ ఆతనాదాలు చేశాడు ఆ టైంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో అక్కడే ఆ చెట్టు మొదల్లోనే రాత్రంతా ఉన్నాడు ఉదయం కొండయ్య అనే వ్యక్తి కాలువ సమీపంలోని తన పొలంలో ఎరువు వేయడానికి అక్కడికి వెళ్లగా కాపాడం అరుపులు వినడంతో అటుగా కిందికి వెళ్లి చూడగా ఓ వృద్ధుడు కాలువ కింది వైపు కొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు అది చూసి స్థానికులను పిలిచి ఇద్దరు యువకుల సాయంతో ఆ వృద్ధుడిని బయటకు సురక్షితంగా తీశారు మొత్తానికి ఆ వృద్ధుడు విష సర్పాలు తిరిగే ఆ ప్రాంతంలో నీటి మడుగులో రాత్రంతా దాదాపు పన్నెండు గంటల పాటు చెట్ల కొమ్మ పట్టుకుని మృత్యువుతో పోరాడి స్థానికుల సహాయంతో మృత్యుంజయుడుగా బయటపడ్డాడు